గృహలక్ష్మి సీరియల్తో ప్రస్తుతం నటి కస్తూరి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకుంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో తులసి పాత్రతో కస్తూరి తన నటనతో జీవించేస్తోంది. అమ్మ ప్రేమకు సరైన నిర్వచనం చెబుతూ సాగుతున్న ఈ సీరియల్ ఇప్పుడు రేటింగ్స్లో కూడా దూసుకుపోతోంది. ఒకప్పుడు సినిమాల్లో నటించి అల్లించిన కస్తూరి ఇప్పుడు బుల్లితెర ద్వారా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. కస్తూరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ కొన్ని ఇష్యూస్ పైన కూడా తనదైన శైలిలో రెస్పాండ్ అవుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఒకసారి తన పిల్లల ఆరోగ్యం ఆసుపత్రిలో ఉన్న క్షణాల గురించి కస్తూరి చెప్పి అందరినీ కంటతడి పెట్టేలా చేసింది. ఇక రీసెంట్గా తన తండ్రి గురించి చెబుతూ అందరినీ కదిలించింది కస్తూరి. ఇస్మార్ట్ జోడీ షోలో వచ్చిన కస్తూరి తన తండ్రి చివరి క్షణాలని తలుచుకుంటూ, మా నాన్న గుర్తుకు వచ్చారండి, చివరి క్షణాల్లో ఆయన ఒకటే అడిగారు, ఆకలి వేస్తుందిరా అని అన్నాడు. ఆయనకి పార్కిన్సన్ అనే వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి ఉన్నవారికి మెదడు చెప్పే పనులను చేతులు కాళ్ళు ఇలా వినవు. ఆయనకు ఆకలి వేసినా కూడా తినడానికి చేతులు రావు, గొంతు కూడా కదలదు. ఆయన ఆకలిని చివరి వరకు కూడా తీర్చలేకపోయాం, చివరికి ఆయన వెళ్ళిపోయారు అంటూ కస్తూరి కంటతడి పెట్టింది. కస్తూరిని అలా చూసిన ప్రతి ఒక్కరికి జాలి వేసింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రసన్నాస్ క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.